ఈరోజు ఇంటర్నేషనల్ మీడియాను మీరు గమనించారనుకోండి మామూలుగా మీకు ఈ యుక్రెయిన్ క్రైసిస్ను చూడండి అంటే యుక్రెయిన్ యొక్క ప్రథమ నగరాల మీద రష్యా ఏ స్థాయిలో దాడులు చేస్తుంది అని మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు మీకు మ్యూజియంలు యూనివర్సిటీలు మీకు హోటల్స్ మీకు అపార్ట్మెంట్స్ వీటిని చూపిస్తూ ఉంటారు నిజంగానే ఇలా రష్యా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఇది మీకు యుక్రెయిన్ యొక్క ప్రభుత్వాన్ని భయపెట్టడానికి అంటే ఈ నగరాలంతా కూడా మీకు ఏంటంటే రష్యా ఎప్పుడైనా కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవచ్చు అని చెప్పడానికి ఒక వార్నింగ్ కానీ అసలు సిసలైన యుద్ధము ఎక్కడ జరుగుతుంది ఇది చాలామంది ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు మాట్లాడడం లేదు ఏమిటి అంటే ల్యాండ్ వార్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి వార్ అంటే సముద్రములో రష్యా చేస్తున్న యుద్ధము అనేదే చాలా చాలా ముఖ్యము అని చెప్పి మీకు టాస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక కథనం అంటే రష్యా చేస్తున్న యుద్ధము మీకు సముద్ర జలాలలో అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ఎక్కడా కూడా మీడియా దీనికి సంబంధించిన కవరేజ్ అనేది ఇవ్వదు ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే రష్యా అనుకరిస్తున్న మూడు బి రూల్స్ గురించి మీకు రష్యా సైన్యాధికారులు మాట్లాడుతున్నారు టీవీ అని చూసామనుకోండి ఫస్ట్ వన్ బ్లాకెట్ రెండవది బాంబర్ మూడవది ఫుట్టింగ్ బూట్స్ ఈ మూడు ఈ మూడు రకాలమైన యుద్ధ నీతితోనే రష్యా ఇవాళ యుద్ధము చేస్తుంది అని మీకు రష్యాకు సంబంధించిన సైనిక అధికారులు చెప్తున్నారు ఇదేదో వినడానికి కొత్తగా ఉంటుంది ఇంతవరకు ఎవరు వినలేదని అనిపిస్తుంది కానీ లిటరల్గా ఇవాళ రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తున్నప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగానే వాళ్ళు యుద్ధము చేస్తున్నారు అనేది క్లియర్ అంటే చూడండి ఎన్ని విషయాలు ఉంటే అంటే కూర్చొని స్ట్రాటజీ వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చెయ్యకూడదు ఎక్కడ దాడులు చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది ఆ క్లారిటీ అనేది ఆర్మీ జనరల్కి ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మనము బ్లాకేడ్ గురించి మాట్లాడాం ఈ బ్లాకేడ్ అంటే ఏమిటి మీరు చూడండి ఒక్కసారి మీకు యుక్రెయిన్ యొక్క ఈ సముద్ర తీరాలను చూస్తే ఒడిస్సా అని మాట్లాడండి మారియాపోల్ అని చెప్పి చెప్పండి అలాగే బర్డ్ యాన్సాక్ట్ అంటారు బర్డ్ యాన్సాక్ట్ ఈ నగరాలు ఇవన్నీ కూడా పోర్ట్ నగరాలు వీటిని గమనించారనుకోండి మీకు ఫస్ట్ రష్యా ఏం చేస్తుంది అంటే మీకు యుక్రెయిన్ యొక్క మీకు ఈ వాణిజ్యము అంటే ఎక్స్పోర్ట్స్ ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎలా జరుగుతాయండి బ్లాక్ సీ మూలంగానే మీకు జరుగుతుంది ముందు దాన్ని వీళ్ళు బ్లాక్ చేశారు అలాగే అమెరికా వెస్టర్న్ కంట్రీస్ నుంచి సముద్ర మార్గముగా వస్తున్న ఆయుధాలు మీకు ఎన్నో షిప్పుల్లో నుంచి ఈ ఆయుధాలు మీకు యుక్రెయిన్లోకి వస్తున్నాయి సో వీటిని వీళ్ళు బ్లాకేడ్ అనేది చేశారు అంటే టోటల్గా బ్లాక్ చేసేసారు సో ఇది రష్యా ఫస్ట్ అనుకరించిన తీరు రెండవది చూశారనుకోండి బాంబడ్ మీరు మారియాపోల్ ఇవాళ మారియాపోల్ అనబడే నగరము ఒక చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ నుంచే మీకు యుక్రెయిన్ నుంచి ఈ ఫుడ్ మార్కెట్కు సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి మీకు విదేశాలకు వెళ్తాయి ఎక్కడికి యూరోప్ అనండి మీకు సౌత్ ఈస్ట్ ఏషియా అనండి చైనా అనండి ఈజిప్ట్ అనండి ఆఫ్రికా దేశాలు ఎన్నో దేశాలు ఇవాళ యుక్రెయిన్ యొక్క ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఆధారపడి ఉన్నారు టోటల్గా ఇవాళ కట్ ఆఫ్ అయిపోయింది అంటే మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఒకింజో అంటారు ఇతను క్లియర్గా చెప్తున్నాడు ఇది ఒక గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ ప్రపంచంలో తిండి లేకుండా తిండి లేకుండా ఎన్నో దేశాలు మీకు సతమతమైపోతున్నాయి ఎందుకు మీకు యుక్రెయిన్ అంటేనే మీకు బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద యూరోప్ అని చెప్పి చెప్తారు అంటే యూరోప్ దేశానికి కావలసిన వీట్ అనండి ఓట్స్ అనండి కాన్ అనండి మీకు అలాగే మీకు ఎన్నో రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ ముఖ్యంగా చికెన్ చికెన్ అనేది యుక్రెయిన్ నుంచి హయ్యెస్ట్గా మీకు ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి ఇవన్నీ టోటల్గా ఆగిపోవడంతో యూరోప్లో ఎన్నో దేశాలు ఈ గోధుమ లేకుండా ఓట్స్ లేకుండా కాన్ లేకుండా నానా యాత్రలు పడుతున్నారు ఎన్నో ఇండస్ట్రీస్ మీకు మూతపడిపోయింది ఇంకా స్వయంగా చెప్పాలంటే రష్యాలోనే ఈ షార్టేజ్ అనేది విపరీతంగా ఉంది మరి ఇదంతా తెలిసి కూడా రష్యా ఎందుకండి ఇలా చేస్తుంది ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు ఇవాళ విపరీతమైన ఫుడ్ షార్టేజ్తో ఉన్నారు మీకు అలాగే వెజిటేబుల్ ఆయిల్స్ అంటారు అంటే ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ అని మాట్లాడుతూ ఇవన్నీ ఎక్కువగా మీకు యుక్రెయిన్ నుంచే వస్తాయి ఇవాళ రావడం లేదు మరి ఇదంతా రష్యాకు తెలుసు కదా అంటే ఇప్పుడు యుద్ధ నీతిలో ఇలాంటివి చేయవండి రష్యా ఏం ఆలోచిస్తుంది అంటే రెండే రెండు విషయాలు వీళ్ళ మైండ్లో ఉంది ఒకటి శత్రువుని మీరు రణరంగంలో ఓడించడం ఇది ఫస్ట్ మెథడ్ రెండవ మెథడ్ శత్రువు నీ దాకా రాకుండా ఆపడం సో ఈ మార్గానే వీళ్ళు ఇప్పుడు సముద్ర తీరాల్లో చేస్తున్నారు టోటల్గా ఏంటి బ్లాకేడ్ చేస్తున్నారు బాంబార్డ్ అనేది చేస్తున్నారు మూడవది ఏమన్నాను ఫుట్టింగ్ బూట్స్ అంటున్నాను బూట్స్ అంటే ఏంటి మీకు లిటరల్గా యుక్రెయిన్లోకి వెళ్ళి యుద్ధము చేయడము ఇది మూడవ మెథడ్ సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అమెరికా నుంచి ఎటువంటి ఆయుధాలు సముద్ర మార్గములో యుక్రెయిన్లోకి రాకూడదు ఇలా ఆపేస్తే మీకు ఏమైపోతుంది మీకు వాడు డైరెక్ట్గా మీతో యుద్ధము చేయడం లేదు కదా అమెరికా వాడు పదే పదేమంటున్నాడు నేను రష్యాతో యుద్ధము చెయ్యను చెయ్యాలి అవసరం నాకు లేదు అంటున్నాడు ఆయుధాలను మాత్రం పంపిస్తున్నాడు అంటే ఏమిటి ఇండైరెక్ట్ గా వాడు యుక్రెయిన్ కి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి దీనిని ఆపాలి అదే బ్లాకేడ్ తరువాత యుక్రెయిన్కి సంబంధించిన ఈ పోర్టు నగరాల మీదంతా తీవ్ర స్థాయిలో బాంబుల దాడులు చేయడం ఇలాగేమైపోతుంది టోటల్గా టోటల్గా ఈ సముద్ర తీరాలు అనేవి మీకు యుక్రెయిన్ నుంచి ప్రపంచానికి కట్ ఆఫ్ అయిపోతుంది కట్ ఆఫ్ అయిపోవడంతో ఏంటి అడ్వాంటేజ్ అంటే మొత్తము క్రీమియా పెనిజులా నుంచి ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ మారియోపోల్ ప్రాంతాల వరకు మొత్తము రష్యా కంట్రోల్లోకి వచ్చేస్తే అప్పుడు మీకు యుక్రెయిన్ చెయ్యగలిగింది ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి మీకు వీళ్ళ వాణిజ్య అనేవి మీకు ఈ పోర్టు నగరాల్లో ఎక్కడా కూడా మీకు కనిపించనే కనిపించవు మీరు చూసారనుకోండి ఎప్పుడైతే ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ యుద్ధము మొదలైందో మీకు రష్యా యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రీమియా ప్రనుంజుల మీద ఉండింది అంటే రెండు వేల పద్నాలుగులో వీళ్ళు క్రీమియాకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకున్నప్పుడు అక్కడ ఉండే అతి ముఖ్యమైన హార్బర్ సెవెన్ స్టాప్ పోల్ అంటారు ఇక్కడే నేను మొన్న డాల్ఫిన్స్ గురించి మాట్లాడాను డాల్ఫిన్స్ సైన్యం గురించి మాట్లాడాను ఈ సెవెన్ స్టాప్ పోల్ అనబడే ఈ హార్బర్ దగ్గర మీకు రష్యా వాళ్ళు పెద్ద పెద్ద తమ యుద్ధ నౌకలను తీసుకొచ్చి అంటే కార్విడ్స్ అంటాము ఫ్రిగేట్స్ అంటాము వీటిని అంతా తీసుకొచ్చి ఈ క్రీమియా పెనిజులాలో ఉండే ఈ హార్బర్ దగ్గర నిలిపి ఇక్కడ నుంచి మొత్తం యుక్రెయిన్కి సంబంధించిన ఏ ఓడలు అనండి ఏ వాణిజ్యపరమైన యాక్టివిటీస్ అనండి అన్నిటిని కూడా వీళ్ళు క్లియర్గా ఆపేశారు ఆపేయడం ఆపేయడము యుక్రెయిన్లోకి మీకు ఆయుధాలు రాకపోవడం కాదండి విదేశాల నుంచి ఎటువంటి సరుకులు రావడం లేదు అలాగే యుక్రెయిన్ కూడా ఇక్కడ నుంచి పంపాల్సిన ఏ సరుకులను కూడా వాళ్ళు పంపలేకపోతున్నారు ఇలాగా టోటల్ దేశము దేశం మీకు ఇప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు వీటి వేస్తారండి గోధుమని పండిస్తారు జూలై ఆగస్టున ఇది మీకు పంట వస్తుంది పంట వచ్చినప్పుడు వీటిని వీళ్ళు ఏం చేస్తారంటే ప్యాక్ చేసి యూరోప్ దేశాలకు చైనాకు మిడిల్ ఈస్ట్కి ఇలా ఈ వివిధ దేశాలకు పంపిస్తారు ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే మీకు వీళ్ళు ఆల్రెడీ పంటలు వేసున్నారు కానీ జూలై ఆగస్టు వచ్చేనాటికి పంట వచ్చేనాటికి వీటిని పంపించడానికి వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదే లేదు అంటే ఏంటి మీకు ట్రాక్టర్లు అంటారు ట్రాక్టర్లలో మీకు ఫ్యూయల్ లేదు మీకు డీజిల్ పోయాలి కదా డీజిల్ స్టేషన్స్ అంతా కూడా మీకు ధ్వంసం అయిపోయినాయి మీకు యుక్రెయిన్లో ఎక్కడా కూడా డీజిల్ పెట్రోల్ అనేది దొరకనే దొరకదు సరేనండి ఇప్పుడు ఈ సముద్ర మార్గం వదిలేద్దాము రైలు మార్గంలో వేరే దేశాలకు పంపిద్దామని చెప్పి మీకు యుక్రెయిన్ ప్రయత్నాలు చేస్తే రైలు పటాలనంతా కూడా రష్యా వాళ్ళు ఆల్రెడీ ధ్వంసం చేసేసారు అంటే చూడండి ఎటువైపు కూడా యుక్రెయిన్ ఈ అమెరికాను వెస్టర్న్ కంట్రీ నమ్ముకొని కదా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వచ్చి ఏదో ఉద్ధరించేస్తారు మా జీవితాలు చాలా మెరుగుపడిపోతాయని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఇవి లేనప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేనప్పుడు యుక్రెయిన్ ఎలా బతకగలదు అక్కడ ఉండే ప్రజలు ఎవరిని అడుగుతారు ఎవరి సహాయం అడుగుతారు అంటే ఖచ్చితంగా వీళ్ళు రష్యా సహాయాన్ని అడగాలి రష్యా వాళ్ళ యుద్ధాన్ని ఆపితే రష్యా వాళ్ళు ఇలాగా ఈ బ్లాకేడ్ అనండి బాంబర్డ్ అనండి ఫుట్టింగ్ బూట్స్ అనండి ఇవి మూడు ఆపితేనే అంటే త్రీ ఫార్ములా త్రీ బి ఫార్ములాను ఎప్పుడైతే రష్యా వాళ్ళు ఆపుతారో ఆ రోజే యుక్రెయిన్ అనే పడే దేశము మీకు బతికి బట్టగట్టగలదు ఇలాంటి క్రైసిస్ నుంచి బయటపడాలంటే యుద్ధాన్ని ఆపాలి అరే బాబు మనం మాట్లాడి ఒక పీస్ఫుల్ టాక్ చేద్దామని చెప్పి జెలెన్స్కి చెప్పాలి ఇవాళ వరకు వాడు చెప్పడం లేదు కాబట్టి యుద్ధంలో రష్యా వాళ్ళు ఏం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు అనేది మనకు వస్తున్న రిపోర్ట్స్ మరి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది రష్యా వాళ్ళు ఇంత పర్ఫెక్ట్ అయిన యుద్ధము ఎలా చేయగలరని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది సో దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్